హాయ్, ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళు మీకు చెప్పేది, ఇక్కడ బయట పనులు చేస్తున్న ఆడవాళ్ళు అమ్మి మీరు మస్కట్కి వచ్చారా? మీ బతుకు బస్టాండే బస్టాండు, అర్థమైందా? అన్ని ఆలోచించుకొని రండి. ఏదో వాళ్ళు 20,000 మా చేతులు ఎట్టేస్తున్నారు అని తుస్సుమని ఎర్ర బస్సు వచ్చినట్టుగా ఎర్ర బస్సు ఎక్కొచ్చేసారనుకో, ఇక్కడ వచ్చాక మీ తిప్పలు మీయే, వాళ్ళు వచ్చే సత్యంతలు కూడా ఎరు మీ మీద. అది సర్వీస్ ఉన్నదని నేనే ఇన్ని తిప్పలు పడ్డానంటే, పాపం ఒక ఆవిడ కేరళ ఆవిడ వచ్చింది, ఎంత ఏడ్చేసిందో. నాకైతే ఆవిడ చచ్చిపోద్దేమో టెన్షన్ వచ్చేసింది ఆఫీస్లో, నాకైతే నిద్ర పట్టలేదు, అంత ఏడ్చేసింది. అటు తిరిగి ఇటు తిరిగి అమ్మో నాకు టెన్షన్ వచ్చేసింది, నేనే పుట్టుడు బాధతున్నాను. ఆవిడ పాపం ఓదార్చుని ఓదార్చినా ఊరుకోదే, ఇంకా చేయను వెళ్ళిపోతానంటే ఒక్కరోజు ఉందాడు ఆఫీస్లో. అప్పుడు ఆవిడ తీసుకొచ్చిన ఆవిడ వచ్చి ఆవిడ తీసుకెళ్ళిపోయింది. అలా ఉండాలి, మనిషిని తీసుకొచ్చామంటే అలా ఉండాలి, మాట మీద నిలబడి ఉండాలి. ఎవరైనా సరే తీసుకొచ్చి ఆఫీస్లో వదిలేసి తన వాళ్ళు ఏమన్నా మాటలేను ఉంటేంటి లేకపోతే ఏంటి కదా? ఎవరి ఇష్టం అంటే తెలుసా, నేను వచ్చిన క్యాంచి నేను వెళ్ళే ఇల్లులన్నీ క్యాన్సర్ పేషెంట్లు ఇల్లులే. ఫస్ట్ ఇల్లు అమరావతి గత 5 అంతలో ఆవిడకి అలా ఆయన క్యాన్సర్ వచ్చి అలా ఆయన చచ్చిపోయాడు. తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళాను, ఆవిడ సిగరెట్లు కాలుతూ ఉండదు. తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళాను, ఆవిడ క్యాన్సర్ పేషెంట్. తర్వాత ఇక్కడికి వచ్చిన ఒక నెల రోజుకి మా పాత మేడం వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఫోన్ చేసేది మేడం ఏంటంటే, మా అమ్మకి క్యాన్సర్ ఉంది లక్ష్మి, నెలలోనే జరిగిపోయింది, అదంతా అమెరికా తీసుకెళ్దాం అనుకున్నాం, పొట్ట క్యాన్సర్ వచ్చి చనిపోయింది మా అమ్మ అని చెప్పాను. అవి చాలా బాధపడ్డది సీట్ మేడం. అది వాళ్ళ అమ్మగారు చనిపోయారు మొన్న, ఆవిడకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, ఏమైంది ఏంటంటే ఇది పరిస్థితి అని చెప్పింది ఆవిడ. అవును, నేను వచ్చిన కానీ చాలా మందిని క్యాన్సర్ పేషెంట్లే చూస్తున్నాను మస్కట్లో, ఏంటో అర్థం కాదు నాకు, ఎక్కడికి వెళ్ళా క్యాన్సర్ అన్న పేర్లు అవుతున్నాయి ఏంటో బాబోయ్. కానీ మేడం వాళ్ళ అమ్మ చాలా మంచిది, కానీ ఆవిడ సడన్గా చనిపోయింది. మొబైల్ హాయ్, నేను ఆఫీస్లో ఉంటుండగా ఒక ఆమె అయితే 3 సార్లు వచ్చింది దాన్ని తీసుకెళ్ళటానికి, ఇక్కడ సీప్లో 3 సార్లు వచ్చింది, 3 సార్లు నేను రానన్నాను. అంటే ఏంటంటే వీళ్ళకి పని మనసు కావాలితే నీకు వంట వచ్చా, నీకు ఉతకడం వచ్చా, నీకు ఇస్త్రీ జాతం వచ్చా, నీకు ఎదో వచ్చా ఇది వచ్చి అడుగుతారు. కానీ పని మనిషికి రూమ్ కావాలి, బాత్రూమ్ కావాలి, వైఫై కావాలంటే ఒక్కదంట కుదరదంట. మరి నువ్వు ఎన్ని క్వశ్చన్ చేసేటప్పుడు పని చేసే వాళ్ళు మేము క్వశ్చన్ చేయాలి కదా, నేనెందుకు ఊరుకుంటాను, ఇవన్నీ ఉంటేనే నేను వస్తాను అన్నాను. కానీ వైఫై ఏమైనా ఉంది, వైఫై అయిపోతే వెళ్ళిపోవచ్చు. 3 సార్లు వచ్చింది నేను తీసుకెళ్తాను, 3 సార్లు వచ్చి నేను వైఫై అయిపోతే నేను రాను. నువ్వు ఎంచుకోని నెట్ ఉంది, నేను ఎందుకు ఎంచుకుంటాను? నేను ఎంచుకోను అంటే నువ్వు ఇచ్చే డబ్బులకి నేను నెట్ ఎంచుకొని పని చేయాలా? నేను చేయను, నేను అలాగైతే రానన్నాను, అలాగైనా రానని ఈ ఆఫీసర్ నాతో పెద్ద ఎద్దు వేసాడు. ఎద్దు వేసాను, మొహం వాసిపోయి ఏడ్చేసాను దెబ్బకి. ఇంకొకటి వచ్చాను నన్ను తీసుకెళ్ళడానికి, నా మొహం చూసి దెబ్బగెళ్ళిపోయాడు. అయిపోయి మొహం ఏంటి వెళ్ళిపోయింది, కళ్ళెర్రగా అయిపోయింది చెప్పాను. అది అన్ని సమస్యలు ఎదుర్కొన్నాం, ఏం చేస్తాం.